कर्नूल जिला परिषद प्रांगण में शिवालय में जिला जंगम महेश्वर मरी अर्चक सामवेश जिला जंगम अर्चक समस्या चर्चा कार्यक्रम की जंगम कॉर्पोरेशन डायरेक्टर जंगम रेवती मुख्य अतिथि हाजर जिला जंगम अर्चक प्रभुत्वं नुंडि रावाल्सिन पथकालु अंदर की अंदेला चूस्तामनि हामी इच्चारु। ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జంగములకు అర్చకులుగా జీవిత హక్కు కలవాలని వీరికి తప్పనిసరిగా శివాలయాల్లో ఏర్పాటు చేసి అన్ని పాలక మండలంలో సముచిత స్థానం కల్పించాలని కోరారు। ఈ సందర్భంగా జంగమైల అభివృద్ధికి జిల్లా కమిటీ కృతనిశ్చయంతో ఉందని తెలియజేశారు। అనంతరం అధ్యక్షుడిగా శాస్త్రి గారిని కార్యదర్శిగా చిట్యాల బసవరాజుని కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది। మిగతా మండల ఇన్‌చార్జిగా ఎన్నుకోవడం జరిగింది। ఈ కార్యక్రమానికి కోటేశ్వరరావు మల్లికార్జున చంద్రశేఖరయ్య బి మహేష్ మరియు చాముండేశ్వరి 300 మంది అర్చకులు అన్ని మండలాల వారు పాల్గొనడం జరిగింది। ఇప్పుడు కాశీకి వెళ్లి మంచి సంస్కృతి సాధించారు కొడుకు। ఈరోజు అక్కడ గొప్ప పండితులయ్య సంస్కృతం గొప్ప పండితులు విదేశాలకు ఆన్లైన్ లో క్లాసులు చెప్తారు రిటర్న్ క్లాస్ ఆ స్థాయి। నా పేరు జేపి మల్లికార్జునయ్య జంగమ సమాజం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఓం నమః శివాయ। ఈరోజు కర్నూలు జిల్లా అర్చక సమాఖ్యని ఏర్పాటు చేసుకోవడం జరిగింది। ఈ సందర్భంగా శ్రీశైల జగద్గురుపీఠం తరఫున వీరశైవ జంగమ అర్చకులందరికీ కూడా జగద్గురు పరంపరను వివరిస్తూ అలాగే శ్రీశైల దేవస్థానంలో ఆగమ సంరక్షణ మరియు రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో జగద్గురుపీఠం యొక్క స్థానం రాష్ట్రమే కాదు కేవలం దేశంలో వీరశైవ సంప్రదాయంలో ఉన్నటువంటి అతి తక్కువ పీఠాల్లో ఒకటైనటువంటి శ్రీశైల జగద్గురుపీఠం ఆ పీఠం యొక్క ప్రాశస్త్యాన్ని తెలియజేస్తున్నాం। మరి ఈ అర్చకుల యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తూనే వీరశైవ ఆగమాన్ని వృద్ధిలోకి తీసుకురావడం కోసం మా వీరశైవ జంగమ అర్చకులందరూ కూడా కృషి చేస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాం। మీడియా సోదరులకు కూడా చెప్పుకునేది ఏంటంటే సనాతన ధర్మాల్లో వీరశైవ ధర్మం ఒకటి, ఆ ధర్మాన్ని పునరుద్ధరించడానికి మరి మీడియా కూడా సహకరించాలి। వీరశైవ ధర్మం అనేది కేవలం ఒక జంగములకో ఒక లింగాయతులకు సంబంధించింది కాదు, యావత్ ప్రపంచాన్ని ఉద్ధరించేటువంటి ధర్మం అది। ఆ ధర్మాన్ని మరి ప్రతి ఒక్కరికి పరిచయం చేయాల్సిన బాధ్యత మీడియా కూడా ఉంది। అందులో భాగంగానే బసవేశ్వరుడు 12వ శతాబ్దంలో ఈ యొక్క ధర్మాన్ని